వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్. కందుకూరులో 4 రోజుల కిందట జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసు స్థానికంగా సంచలనంగా మారింది. ఓ దుండగుడు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి ఆ దంపతులను కొడవలితో అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేవలం 48 గంటల్లోనే ఛేదించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, గతేడాది హత్యకు గురై ఓ మహిళ కేసు నిందితుడే ఈ వృద్ధ దంపతులను హత్య చేసినట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీ వెనుకల అసలేం జరిగింది, పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారనే ఫుల్ స్టోరీ మీకోసం. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన ఉషయ్య శాంతమ్మ దంపతులు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన మనోహరరావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గత 2 ఏళ్లుగా కాపలదారులుగా పనిచేస్తున్నారు. అయితే అందులో ఉన్న మామిడి తోటలోని ఓ గదిలో ఈ దంపతులు నివాసముంటున్నారు. ఇకపోతే సమీప గ్రామమైన దాసర్లపల్లికి చెందిన శివకుమార్ అనే 23 ఏళ్ల యువకుడు ఈ తోటలోకి వెళ్తూ ఉండేవాడు. దీంతో ఈ దంపతులతో అతనికి కాస్త పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే శివకుమార్ మంగళవారం రాత్రి మద్యం సేవించి 8 గంటల సమయంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఆ దంపతుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే నిందితుడు శివకుమార్ ఉషయ్య భార్య అయిన శాంతమ్మపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆ వృద్ధురాలు ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న కొడవలితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె భర్త ఉషయ్య ప్రాణం కూడా తీశాడు. అనంతరం నిందితుడు మృతుడి సెల్ ఫోన్ నుంచి తన మొబైల్ కు ఫోన్ చేసుకుని అక్కడ నుండి పరారయ్యాడు. మహబూబ్నగర్ జిల్లాలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక మ్యాంగో గార్డెన్లో పనిచేస్తున్న ఇద్దరు వృద్ధ దంపతుల్ని దాసరపల్లి విలేజ్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి శివకుమార్ అనే వ్యక్తి మర్డర్ చేయడం జరిగింది. దీనికి క్లియర్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. ఇంతేకాకుండా పోయిన సంవత్సరం March 3 నాడు 3/3/2023 రోజున ఇంకొక ఇటువంటి ఒక ప్రదేశము ఒక గార్డెన్లో ఒక లేడీని మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో ఆ నేరస్తు 17/9/2023 దీంట్లో శైలజారెడ్డి అనే నేరస్తుని అమాయక విక్టిమ్ని ఇతను మర్డర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు మేము డిటెక్ట్ చేయడం ఈ డిటెక్షన్తో జరిగింది. మరుసటి రోజు ఈ దారుణం గురించి తెలుసుకున్న స్థానికులు దగ్గరలోని పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కేవలం 48 గంటల్లోనే నిందితుడు శివకుమార్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. గతేడాది మార్చిలో దాసర్లపల్లి గ్రామ సమీపంలో హత్యకు గురైన శైలజారెడ్డి అనే మహిళను కూడా ఇదే నిందితుడు హత్య చేశాడని సిపి సుధీర్ బాబు తెలిపారు. 2 కేసుల్లో నిందితుడి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని, ఈ క్రమంలోనే ఈ 2 నేరాల్ని నేనే చేశానని, ముగ్గురిని నేనే హత్య చేశానని నిందితుడి శివకుమార్ కూడా ఒప్పుకున్నాడని సిపి అన్నారు. మొత్తానికి 2 కేసులను ఛేదించిన పోలీసులను రాచకొండ సిపి సుధీర్ బాబు అభినందించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.